తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరికీ ఈరోజు నిజంగా ఎంతో సంతోషమైన రోజు మనందరికీ కూడా. ఎందుకంటే ఇది ఈరోజు డిమాండ్ కాదు. రాయని చెరువు ఒకప్పుడు 1979లో మొదటిసారి పట్టాలు ఇచ్చినారు, 81లో కొన్ని ఇచ్చినారు, 91లో మళ్ళీ తర్వాత కొన్ని పట్టాలు వేయడం జరిగింది. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈరోజు ఎప్పటి 1979 అంటే అప్పటికి నాకు కరెక్ట్గా 3 ఏళ్ళ వయసు. నేను పుట్టి 3 ఏళ్ళు అయింది అప్పటికి. అప్పటిది ఇప్పుడు అంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు 43 ఏళ్ళు వచ్చినాయి నాకు. కాబట్టి 40 ఏళ్ళ తర్వాత ఈరోజు ఈ కళ నెరవేరుతా ఉన్నదంటే ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం యొక్క, కేసీఆర్ గారి నాయకత్వం యొక్క, వారి కార్యదక్షత వల్లనే ఇది జరుగుతూ ఉన్నదనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేవలం ఒక మన సిరిసిల్ల పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా GO నెంబర్ 58 కింద ఎక్కడెక్కడైతే పేదవారు మరి గతంలో కొన్ని చోట్ల ఇల్లులు కట్టుకొని ఉన్నారో, రెగ్యులరైజ్ కాలేదో, ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా GO నెంబర్ 58 కింద 125,000 మంది పేదవారికి పట్టాలిచ్చిన ఘనత కూడా మన నాయకుడు కేసీఆర్ గారి ప్రభుత్వానికి, కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. అదే రకంగా కలెక్టర్ గారు, వారి సిబ్బంది, వారు నిజంగా కలెక్టర్ గారు అభినందనీయులు. ఎందుకంటే ఒక మాట మాత్రంగా వారికి నేను చెప్పినాను, కలెక్టర్ గారు ఇది మా రాయని చెరువులో నివాసం ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు, నిరుపేద కార్మికులు, వారికి ఆనాడు అప్పుడిక్కడ ఉండే కమ్యూనిస్ట్ నాయకులు చెరువును మరి అక్కడ పట్టణానికి ఆనుకునుందని చెప్పేసి చెరువును అయాన్ కన్వర్షన్ చేసి పట్టాలు ఇచ్చినారు. వాళ్ళు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారు. చెరువు కాబట్టి అది లోతట్టు ప్రాంతం కాబట్టి వర్షం వచ్చిన ప్రతిసారి నీళ్ళు వస్తాయి. అందులో ఇంటి జాగాలు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి, కానీ పట్టాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరు దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి వారిని కోరితే వెంటనే మొత్తం జిల్లాలోని రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తం సమీకరించి బ్రహ్మాండంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఒక మిషన్ మోడ్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన జిల్లా కలెక్టర్ గారికి, రెవెన్యూ యంత్రాంగానికి, మున్సిపల్ కమిషనర్ గారికి,